విశ్వాస్ సెటిల్ వచ్చారు కాబట్టి దాని మీద ఏ గ్రామాలు ఎప్పుడు జరుగుతుంది, ఆ సదస్సులో ఏమేమి కార్యక్రమాలు చేస్తారో చెప్తారు. అందరికీ నమస్కారం అండి. నేను కొత్తగా ఈ రిపాట్రియేషన్ దానిలో ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాక ఏలూరు జిల్లాకి మళ్ళీ రిపాట్రియేషన్లో రావడం జరిగింది. నేను ఈ మండలంలో ముస్లిం మండలంలో 5వ తారీఖు జాయిన్ అవ్వడం జరిగింది. జరిగినాక ఇప్పుడు ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ సదస్సుల్ని ప్రభుత్వం వారు ఈ నెల 16వ తేదీ నుంచి 16/8/2024 నుంచి 30/9/2024 వరకు షెడ్యూల్ ఏర్పాటు చేసి దీనిలో భూ సమస్యలు అనగా ఇప్పుడు సర్వేలో వచ్చిన హెచ్చుతగ్గుల్ని సరి చేయడం, తర్వాత 22A వేరే వాళ్ళ పేర్లు నమోదు అవ్వడం, వివిధ రకాల భూ సమస్యలన్నిటికీ సంబంధించి అర్జీదారుల నుంచి అంటే ప్రజల నుంచి దరఖాస్తులను తీసుకొని వాటిని వెంటనే పరిష్కరించగలిగితే కనుక పరిష్కరించే విధంగా ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి దాని ప్రకారం మేము ముసునూరు మండలంలో ఈ క్రింది విధంగా షెడ్యూల్ ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ 16వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ఈ నెల 16వ తేదీ నుండి 16/8/2024 నుండి 30/9/2024 వరకు ఈ షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా 16వ తేదీన 9 గంటల నుంచి 5 గంటల వరకు రమణక్కపేట గ్రామ సచివాలయంలో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. తదుపరి 19వ తారీఖున సూర్యపల్లి గ్రామ సచివాలయంలో సదస్సు జరుగుతుంది. 19వ తారీఖే అంటే ఎక్కువ పెద్దగా ఉన్న విలేజులు అంటే ఎక్కువ ఎక్స్టెంట్ ఉన్నాయి కానీ ఎక్కువ జనసాంద్రత ఉన్న విలేజులకు మాత్రము ఒకరోజు మొత్తం కేటాయించమని గవర్నమెంట్ వారి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. దాని ప్రకారం పెద్ద విలేజులకి ఒకరోజు మొత్తం కేటాయించి చిన్న చిన్న విలేజులకి మాత్రము ఒక పూట లేకపోతే 2 పూట్లు అట్లాగా అంటే పూటకి ఒకటి చొప్పున మొత్తం కంప్లీట్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేశారు. దాని ప్రకారం రమణక్కపేట 16వ తారీఖు, సూర్యపల్లి 19వ తారీఖు, అక్కిరెడ్డిగూడెం 19వ తారీఖు, చెక్కపల్లి 22వ తారీఖు, లోపూడి 24వ తారీఖు, చింతలవల్లి 27వ తారీఖు, కొర్లగుంట మరియు తాళ్ళవల్లి 30/8/2024 ముసునూరు 2/9/2024, కాట్రేనిపాడు 5/9/2024, గోపవరం 9/9/2024, గొల్లపూడి 12/9/2024, వలసపల్లి 12/9/2024, తదుపరి ఎల్లాపురం 17/9/2024, బలివే 17/9/2024, వేల్పుచర్ల 20/9/2024, చల్లబోయినపల్లి 23/9/2024 ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా 9 డిపార్ట్మెంట్ల వాళ్ళు దీనిలో పాల్గొంటారు. తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టరు, తర్వాత విలేజ్ సర్వేయరు, విఆర్ఓ, మండల సర్వేయరు, రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఎండోమెంట్ డిపార్ట్మెంటు, వక్ఫ్ ల్యాండ్ వాళ్ళు, తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిప్రజెంటేటివ్, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిప్రజెంటేటివ్, వీరితో పాటుగా ఎటువంటి అనుకోని సంఘటనలు జరగకుండా కాపాడుకుట నిమిత్తము పోలీసు వారిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ షెడ్యూల్ని ప్రజలందరూ వినియోగించుకొని మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక దీనిలో సాల్వ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. దీనితో పాటుగా మా దగ్గర పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నీ ఈ పాస్బుక్లు కానీ భూ సంబంధం కానీ లేకపోతే స్పందనకు సంబంధించిన పిటిషన్లు కానీ మొత్తము దరిదాపుగా అన్ని సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. ఇది ఇవన్నీ మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి, ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా, మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.